नमस्ते वेलकम टू अवर चैनल कोई आसक्तिकर विशेषा वीडियो रूप में तेलकू उ इवा चक्ने अंश तो मे मुकोचा चाल सदर्भा उपयोगे पदम मुख्य अने सर की अग्निसाक्षि अने पदा मन विंटू उ अग्निसाक्षि प्रमाणमंटार अग्निसाक्षि अने वीडियो तेजकदा रामुल वारु वानर राजैन सुग्रीवुनि तो अग्निसाक्षिगाने मैत्री बंधान नेर्पर्चुकुन्नारट रावणुनि चेर नुंचि बयटपड्ड सीतम्म तल्लिकि अग्नि परीक्षने कदा रामुल वारु पेडतारु असलु अंतदाका एंदुकु सनातन धर्मान्नि पाटिंचे वाळ्ळंता अग्निसाक्षिगाने कदा विवाहं चेसुकुंटारु पंचभूताल्लो अग्नि पट्ल मात्रमे ई पक्षपातं एंदुकुट अग्निनि मात्रमे साक्षिगा भावించడానికి कारणं एंटि दीनिकि समाधानं मनं इप्पुडु तेलुसुकुंदां పంచభూతాల్లో ఒకటైన అగ్ని ఎన్నో కర్మలకు సాక్షిభూతమని మన పురాణాలు చెబుతున్నాయి అగ్ని పవిత్రతకు శక్తికి మారుపేరు అందుకే ఆయన సాక్షిగా రాములవారు మైత్రి చేసుకున్నారు అగ్ని పురితైన సీతమ్మను చేపట్టి పట్టాభిరాములయ్యారు అగ్నిదేవుడు దేవతల పురోహితుడు అని వేదాల్లో చెప్పబడుతోంది ఈన ఆగ్నేయానికి దిక్పాలకుడు అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సంప్రదాయం అయితే అగ్నిని ఎందుకు సాక్షిగా పెడతామన్న విషయం ఋగ్వేదంలో చెప్పబడింది సోమ ప్రదమో వివిధే గంధర్వో వివిధ ఉత్తరః తృతీయ అగ్నిష్టే పతిహి తురియప్తే మనుష్యచౌహ అని వివాహ సమయంలో వరుడు స్త్రీతో చెప్తాడు అంటే నీ బాధ్యతను ప్రారంభ కాలంలో సోముడు తరువాత గంధర్వుడు ఆ తరువాత అగ్ని వహించారు ఇహ నాలుగవ వానిగా ఇప్పుడు నేను నీ బాధ్యతల్ని స్వీకరిస్తున్నాను అని అర్థం అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలన పాలన చూడాల్సింది సోముడు అంటే చంద్రుడు చంద్రుడు చల్లనివాడు చక్కనివాడు అవే లక్షణాలు పసిపాపాయిలోను కనిపించడానికి కారణం చంద్రుని పాలనే నిండు చంద్రుని ఎంత చూసినా తనివి తీరుతుందా అలానే పసిపాపను చూసినప్పుడు కూడా మనసుకి ఆ వెన్నెల్లో స్వచ్ఛత అనుభవమవుతుంది కొంత వయసు వచ్చాక ఆమె బాధ్యతను గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆమెను చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు అన్నమాట లావణ్యవాన్ గంధర్వః అన్నట్లు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశపెడతాడు గంధర్వులు గానప్రియులు గనక అందమైన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనస్సునిస్తాడు అలా అందాన్ని చందనాన్ని చేసి నా పనైపోయింది ఇక నీదే పూచి అని ఆ కన్యను అగ్ని కప్పజెప్పి గంధర్వుడు వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆమెను గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరిస్తాడు అగ్నిర్వై కామకారకః అన్నట్లు అగ్ని ఆమె శరీరంలోకి కామగుణాన్ని అంటే కామాగ్ని ప్రవేశపెడతాడు ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణను గంధర్వుని ద్వారా లావణ్యతను అగ్ని ద్వారా కామగుణాన్ని పొందుతుంది ఇక ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని ఆమెను వేరొకరికిచ్చి తను వెళ్ళాలి గనక కళ్యాణ సమయంలో ఆమెను సాక్షాత్ నారాయణ స్వరూపుడైన వరుడికి ఇస్తాడు అలా పూర్ణ ప్రకృతి స్వరూపమైన ఆమెను అగ్ని సాక్షిగా వరుడు స్వీకరిస్తాడు ఇదన్నమాట అగ్ని సాక్షి అని చెప్పడానికి గల ప్రమాణం మరొక చక్కని అంశంతో మరొక వీడియోలో కలుద్దాం నమస్తే ఇలాంటి చక్కని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి